ఈ సభకి మా ట్రిపుల్ వి ఫిల్మ్ ప్రొడక్షన్కి ఈరోజు టీచర్ ట్రైలర్ అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చిన చిన్న నిర్మాతలకి ప్రతి సమస్య వచ్చిన మీలో నేనై నాలో నేనై మీ అందరికీ నేను ఉన్నానని మా అన్న ప్రసన్న కుమార్ గారు సపోర్ట్తో ఎందరో నాలంటి నిర్మాతలు డైరెక్టర్ కూడా తమ సపోర్ట్ చేస్తారు. అన్న వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. మొన్న సెక్రటరీ గారు మంచి మెజార్టీతో గెలిచారు. అలాగే ఇక మా రెండో అన్న రామకృష్ణ గౌడ్ గారు, ఇక మేము మా బంధం ఇప్పుడు కాదు అన్న, ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది ఆయన. సిటీ కేబుల్ నుంచి, ఒక ఈటీవీ నుంచి, జెమినీ నుంచి సీరియల్స్ చేసుకుంటూ వచ్చాను. అలాంటి అన్న ప్రతి సమస్య ఉన్నా కూడా ఆయన కూడా, ఇవాళ నిర్మాతలకి థియేటర్ సమస్య ఉన్నా, ఇంకే ప్రాబ్లం ఉన్నా, అందరికీ ప్రతి టెక్నీషియన్స్కి ఏ సమస్య వచ్చి చెప్పినా కూడా నేను ముందున్నానని ముందుకొచ్చి మాట్లాడతాడు. అలాగనే మా అన్న, అలాగనే ఇప్పుడు థియేటర్లు కూడా మంచి సపోర్ట్ చేయబోతున్నారు. నైజాం కూడా అందరికీ తెలిసిన సమస్య థియేటర్ ఎలా ఉంటుందండి. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మా రామకృష్ణ గౌడ్ గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సో ఈ సినిమా నేను స్టార్ట్ చేసి ఇక గ్రాఫిక్స్ అనే విధాలుగా సమస్యలు వచ్చినా నేనున్నాను అని మా కోటేశ్వరరావు గారు, అట్లనే మార్చేటి సునీల్ గారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఏమైతే నేను చెప్పానో ఆ షాట్ అలాగే కనపడాలి, ఆ షాట్ కనపడేదాకా మీరు కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు, కాదు ఇంకొక సంవత్సరం లేట్ అయింది అవని అని చెప్పేసి ఆగి అనుకున్నటువంటి గ్రాఫిక్ సైడ్ కానీ పై పాయింట్ వన్ కానీ ఇంకా ప్రతి విషయంలో కూడా నాకు మంచి సపోర్ట్ చేశారు. చాలా బాగా వచ్చింది సినిమా. అది అన్నగాళ్ళు కూడా చూపించాను షో కూడా, ఈ నెలలోనే రిలీజ్కి వస్తున్నాము. సో అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఇక మన మిత్రులందరూ, మీడియా కానీ మరి ఎలక్ట్రా మీడియా అందరూ కూడా, అలానే మా సినిమాకి వచ్చినటువంటి నా రెండో సినిమా చేయబోతున్న కథానాయిక తను కూడా వచ్చింది. సో ఇక్కడ వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. పేరు పేరు అందరూ కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ అందరికి. గుడ్ లక్ ఫర్ యువర్ మూవీ రిలీజ్ సార్, అండ్ ఐమ్ గ్లాడ్ టు ఎనాక్ట్ ఇన్ నెక్స్ట్ మూవీ విత్ చౌదరి గారు. గుడ్ లక్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం అండి అందరికి. ఇక్కడ విజ్ చేసిన ప్రసన్న కుమార్ గారికి, మరియు మా అన్న ఆర్కే గౌడ్ గారికి, మరియు గాయత్రి గారికి, ఇంకో ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ అండి. మీడియాకి, ఈ వివి ఫిలిం ప్రొడక్షన్స్లో కొత్త జయపాల్రెడ్డి సమర్పణలో కోటేశ్వరరావు మరియు నేను కలిసి నిర్మించిన ఈ చిత్రం వీర ఖడ్గం. ఈ చిత్రంలో మన చౌదరి గారు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు, అంటే చౌదరి గారు నాకు ఒక 15 ఇయర్స్ నుంచి పరిచయము. గతంలో నేను ఒక 20-25 ఇయర్స్ అబో మొదలు నేను ఒక రెండో కృష్ణుడు అని మూవీ తీశాను, 1995లో రిలీజ్ అయింది సినిమా. దాని తర్వాత నాకు 2002-03లో మన చౌదరి గారు ఇంట్రడ్యూస్ అయ్యారు నాకు కల్చరా ఫ్రెండ్లీగా. ఇంద్రాణి మరియు 3-4 చిత్రాలకు నేను శిల్పి కృష్ణుడు దానికి ఫైనాన్స్ చేయడం జరిగింది. డైరెక్ట్ రాకుండా తెర వెనకాలనుకోండి, ఫైనాన్స్ చేసి మన చౌదరి గారిని మంచి ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ సినిమాకి సబ్జెక్ట్ చెప్తే మరి గ్రాఫిక్స్ ఇవి ఉంటాయి, మరి అది రాజమౌళికే చెందుతుంది, మనం తీయగలుగుతామా అని అంటే, పర్లేదు సార్ మన లెవెల్లో మనం తీద్దాం ఇది మంచిగా అని చెప్తే సబ్జెక్ట్ విని ఇది నేను ముందుకొచ్చి తీయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కటి ఉంటుంది. సోషో ఫ్యాంటసీ మూవీ ఇది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా సోషో ఫ్యాంటసీ, ఈరోజు చేసే అవి యాక్టివిటీస్, ఈజ్ ఆల్సో జర్నలిస్ట్, జర్నలిస్ట్ నుండి ఇన్వెస్టిగేషను ఇది చేస్తాడు. ఈ పార్వతీపురంలో జరిగేది ఏంది, ఇన్సిడెంట్స్, పోయిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ రాకపోవడం అనే దాని మీద సబ్జెక్టు. ఇక సెకండ్ హాఫ్ వచ్చేస్తే ఫ్లాష్ బ్యాక్ ఒక 40-45 మినిట్స్ హైలైట్ ఉంటుంది మూవీకి. ఇది ఇక గ్రాఫిక్స్ కానీ మీకు సబ్జెక్ట్ అన్నగారు ప్రసన్న గారు చెప్పినట్టు కొద్దిగా టచ్ కూడా ఉంటుంది మీకు. కంప్లీట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే కంప్లీట్ టోటల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి గ్రాఫిక్ మూవీగా మేము నిర్మించడం జరిగింది. ఇక దీనికి మన మీడియా మిత్రులు మాకు కోఆపరేట్ చేసి సినిమా ఎంత ఖర్చు పెట్టి తీసినా కూడా ప్రజల దగ్గర తీసుకుపోవాల్సింది ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. సో కాబట్టి మీరు మాకు కోఆపరేట్ చేసి మా సినిమా చిన్న సినిమాని ఓవర్లుక్ చేయకుండా కంప్లీట్గా జరగ కొద్దిగా మాకు కోఆపరేట్ చేసి
ప్రజల దాకా అడ్వర్టైజ్మెంట్ కానీ టీవీలలో ఛానల్స్లో మంచికి ఇచ్చి మాకు ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. డెఫినెట్గా ఈ ప్రేక్షకులు కూడా థియేటర్కి వచ్చి 150 or 200 పెట్టి చూసినా కూడా కంప్లీట్ పైసా వసూలు టైప్లా ఉంటుంది. కంప్లీట్గా ఎక్కడ కానీ వారు డిసప్పాయింట్ కారు. వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ వెళ్ళి సినిమా బాగుంది, మధ్యకాలంలో చాలా మంచి సినిమా వచ్చింది అని చెప్పుకో విధంగా ఉంటుంది సినిమా. అంత మాత్రం అయితే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మేము ప్రసాద్ ల్యాబ్లో వేసుకొని ప్రముఖులతోటి సినిమా చూడడం కూడా జరిగింది. అందరు కూడా బాగుంది అని అన్నారు. అన్నాకని సినిమాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చి నాకు డైరెక్ట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మేము ఈ మంత్లో మేము సినిమాతోటి వస్తాము 3rd week. నమస్తే. ఈ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన వీర ఖడ్గం మూవీ కోటేశ్వరరావు గారు, సునీల్ గారు ప్రొడ్యూసర్స్గా, ఎంఏ చౌదరి డైరెక్టర్గా చేసిన సినిమాకి ఈరోజు అతిథి ముఖ్య అతిథిగా మా అన్న ప్రసన్న కుమార్ అన్న గారు టీజర్ లాంచ్ చేయడానికి వచ్చినారు. అలాగే నన్ను కూడా ఆహ్వానించినందుకు వారికి ముందుగా థ్యాంక్స్. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న హీరోయిన్ గాయత్రి గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ షాయక్ గారు, మా సునీల్ గారు, ప్రొడ్యూసర్ నరసింహారెడ్డి గారు, అలాగే ఈ సినిమా పిఆర్ఓ రమేష్ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. ఎంఏ చౌదరి మంచి వర్తన డైరెక్టరు, చాలా బాగా ఇప్పుడు చూసినాం విజువల్స్ చాలా బాగా అందంగా బాగా ఉన్నాయి, బాగా చేశాడు. వారు నేను దాదాపు 25 ఇయర్స్ అనుకుంటా అతనితో నేను సీరియల్స్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేశాను. నేను వాడు మెల్లమెల్లగా ఎదుగుతూ మంచి డైరెక్టర్ అయ్యిండు. చాలా 3-4 సినిమాలు తీసినట్టున్నాడు ఈ మధ్యకాలంలో. ఈ సినిమా అయితే చాలా బాగా తీసిన, నేను సినిమా చూసిన చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే గ్రాఫిక్ అంటే ఎలా ఉంటుంది అనే దాంట్లో బాగా థీమ్గా అంటే ఇన్వాల్వ్ అయి చేశారు. ఆర్టిస్టులు కూడా అందరినీ బ్రహ్మానందం, తర్వాత పృథ్వీ, సత్యరాజ్, సత్యప్రకాష్, ఆనందరాజ్, తర్వాత బాంబే హీరోయిన్స్, చాలా పెద్ద మంచి మంచి లొకేషన్స్లో చాలా బాగా తీశారు సినిమా. చాలా బాగుంటుంది. అంటే ఇట్లాంటి టేస్ట్ ఉన్న డైరెక్టర్లను బాగా మనం ఎంకరేజ్ చేయాలి. ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు ఏంటంటే ఎక్కడో బాహుబలి సినిమాను రేంజ్లో పెట్టుకోకుండా కానీ దాన్ని ఉన్న దాంట్లో సబ్జెక్ట్లో చాలా అందంగా చాలా బాగా తీయడానికి ప్రయత్నం చేసి తీసిండు. నేను మాత్రం సినిమా చూసినా నాకు బాగా నచ్చింది. నేనే చేద్దామనుకున్నా మధ్యలో మా సునీల్ గారు రిలీజ్ చేస్తాను. నేను కూడా కొంత దీనికోసం షూటింగ్ కూడా చేసినా నాకు నచ్చి. కానీ ఎవరైనా పర్లేదు, ఎవరు చేస్తే ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే చాలా మందికి మంచి పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి, ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించాలి. నాకైతే నమ్మకం ఉంది దీనికంటే ఒక మంచి మనసున్న మహారాజు మా ప్రసన్న గారి చేతుల మీదుగా జరుగుతూ ఉంది. కాబట్టి మొన్ననే వారు సెక్రటరీగా మంచి మెజారిటీతో గెలిచిండ్రు. వారితో పాటు నేను ఈసీ మెంబర్గా అన్న ప్యానెల్లోనే గెలిచాను. అన్నగారు ఏంటంటే ఆయనకు ఏదన్నా చెప్తే పర్ఫెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుని చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి వారు. కాబట్టి ఒక మంచి మనుషుల ద్వారా ఈరోజు టీజర్ రిలీజ్ అవుతుంది. కాబట్టి సినిమా కూడా సూపర్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే మా చౌదరి పాపం చాలా కష్టపడి సినిమాలు చేశాడు. తాను ఇబ్బందులు పడుతూ ఈ సినిమా అంటే ఎక్కడ ఏ లొకేషన్స్కి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళి సినిమా షూటింగ్ చేయడం జరిగింది. కాబట్టి కొద్ది టైం కూడా ఎక్కువ తీసుకున్నారు. 1.5-2 ఇయర్స్ అవుతుంది అనుకుంటు దాదాపుగా షూటింగ్ జరగబట్టి చాలా బాగా వచ్చింది. ఈ మంత్లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కాబట్టి దీన్ని ప్రేక్షకులందరూ బాగా ఆదరించాలంటే వీళ్ళన్నీ ఉన్నాయి, అన్ని రకాలైన ఫైట్స్ కానీ, ప్రేమ కానీ, తర్వాత సెంటిమెంట్స్ కానీ, చాలా మంచి సెంటిమెంట్స్ ఉంటాయి. తల్లి కూతుళ్ళు, అక్క చెల్లెల సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగా పండించారు. హీరోయిన్స్ కూడా దాదాపు 6 హీరోయిన్స్ 5 హీరోయిన్స్ ఉన్నారు సినిమాలో. కాబట్టి ఈ సినిమా బాగా ఆడి మా సునీల్ గారికి బాగా డబ్బులు వచ్చి దాన్ని ఇప్పుడే నాకు ఇంతకుముందే చెప్తున్నాను, దీనికి కంటిన్యూ 2వది కూడా ఇస్తాను. చాలా సంతోషం. దీనికి ఇంకా బాగా డబ్బులు వచ్చి దీనికి 2వది కూడా మీరు తీయగలిగితే ఇంకా హ్యాపీ. చౌదరికి ఇంకో సినిమా వస్తుంది మళ్ళా. కాబట్టి ఈ సినిమాని అందరూ
ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఈ సినిమా ఈ మంత్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ అనుకుంటా థర్డ్ వీక్లో రిలీజ్ చేస్తారు. మీకు నా సహాయం కావాలన్నా మా ప్రసన్నమ్మ సహకారం కావాలన్నా తప్పకుండా మీకు సపోర్ట్గా ఉంటాం. మీకు ఏది కావాలన్నా సపోర్ట్ చేస్తాం. మీరు దీన్ని మంచి ఇలాగే ఇంకొక మంచి రెండు మూడు పబ్లిక్ అంటే ప్రెస్ మీట్లు పెట్టి మంచి పబ్లిసిటీతో అలాగే అన్నగారు ఉన్నది ఇప్పుడు మంచి మూడు నాలుగు ఛానల్స్ ఉన్నాయి మనకు కౌన్సిల్లో కదా అన్న తక్కువ డబ్బులతో దాన్ని పబ్లిసిటీ చేసుకోవచ్చు కాబట్టి దాన్ని మంచి పబ్లిసిటీ చేసి ఈ సినిమాను బాగా రిలీజ్ చేయాల్సిందిగానే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా రిలీజ్కు ముందే మళ్ళీ అనౌన్స్ చేశాడు కొత్త సినిమా చేస్తున్నాను అమ్మాయి కూడా కొత్త హీరో అని పిలిచారు కాబట్టి నేను ఈ రెండో సినిమా కూడా ఆల్దగ్గర చెప్తున్న చౌదరి సక్సెస్ కొట్టు ఈ సినిమా సక్సెస్ అయ్యి మంచి డబ్బులు వచ్చి అందరికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ప్రసన్నకు మనస్ఫూర్తిగా ఈ డయాస్ ద్వారా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. సునీల్ గారు ప్రొడ్యూసర్స్గా చేశారు మా ఎంఏ చౌదరి అంటే మీడియా నుంచి స్టార్ట్ అయ్యి మీడియా నుంచి నిర్మాత అయ్యి నిర్మాత నుంచి దర్శకులయ్యారు. సో మీడియా పరంగా ఏం కావాలని బాగా తెలుసు అలాగే నిర్మాత కష్ట సుఖాలన్నీ తెలిసి జనరల్గా నిర్మాతకి ఫస్ట్ వీళ్ళని ఎవరు అంటే డైరెక్టర్ అవుతాడు ఎందుకంటే ఓవర్ బడ్జెట్ చేసి ఇబ్బంది పెట్టి రకరకాలుగా జరుగుతుంది. ఇవాళ ఆ ప్రాబ్లం లేకుండా తనే నిర్మాతకు అన్ని కష్ట సుఖాలు తెలుసు కాబట్టి పర్ఫెక్ట్గా డైరెక్టర్గా ఏం కావాలో ఏం ఉండాలో అవన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి చేసుకున్నాడు. టైటిల్ కూడా మంచి వీర ఖడ్గం వీర ఖడ్గం అనగానే బాగా రీచబుల్ టైటిల్ లోపల చూస్తామంటే మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి అరుంధతి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉండేవి. సో కమర్షియల్గా ఇవాళ ఎవరికి ఏం కావాలో అవన్నీ కూడా ఉండా ఒక మంచి సబ్జెక్ట్ని ఎన్నుకుని ఇలా ఎంఏ చదువు చేశారు. చేసి ఇవాళ రోజున దీన్ని ఆశీర్వదించడానికి మా రామకృష్ణ గౌడ్ గారు అంటే మన కౌన్సిల్ దాంట్లో కార్యవర్గ సభ్యులుగా చాలా అత్యధిక మెజారిటీతో ఆయన గెలిచారు. గెలిచి ఆయన రెగ్యులర్గా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఏ నిమిషం ఏ సెకండ్లో ఫోన్ చేసి గబుక్కుని రమ్మన్నా కూడా స్పందించే వ్యక్తి. సో అలాంటి వ్యక్తి వీళ్ళందరూ కూడా ఉండి ఇక మా నరసింహారెడ్డి ఉన్నాడు. నరసింహారెడ్డి అతను స్టార్ట్ అయ్యిందే రామకృష్ణ సినీ స్టూడియోస్ అప్పట్లో మన బ్రహ్మంగారి చరిత్ర దానవీర స్వరకన్న ఆ రోజుల్లో మల్లారెడ్డి గారు ఉండి మల్లారెడ్డి గారు అసిస్టెంట్ నుంచి ఆ రామకృష్ణ స్టూడియోస్ యాంగిల్లో స్టార్ట్ అయ్యి తను కూడా ప్రొడ్యూసర్గా అయ్యి ఈ మధ్య ఆర్టిస్ట్గా తను కూడా సినిమా చేశాడు. వీళ్ళందరూ పర్సనల్గా డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలి బాగా ఆడి బాగా డబ్బు రావాలి అలాగే ఎంఏ చౌదరి డైరెక్టర్గా కూడా చాలా ముందుకెళ్ళాలి అని అనుకుంటాం. తర్వాత నెక్స్ట్ హీరోయిన్ గాయత్రి ఆవిడ కూడా దీనికి అటెండ్ అవ్వటం అంటే ఇది ఎప్పుడు మన దాసరి గారు చెప్తారు హీరోయిన్లు ఎప్పుడు ప్రమోషన్లకు రారు అది రారు ఇది రారు. సో నెక్స్ట్ సినిమా హీరోయిన్ కూడా వాళ్ళ ప్రమోషన్కి రావడం అనేది చాలా అభినందనీయం. సో ఇంతమంది ఆశీస్సులతో డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడి బాగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేయటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా కావాలి. మీడియాలో మీ ఎంఏ చౌదరి మీ మీడియా నుంచి పుట్టినవాడు. సో అందుకని మీరు మీడియా పరంగా కూడా మీరు కోఆపరేట్ చేస్తూ ఈ సినిమాని గ్యారంటీగా సూపరేట్ చేసి అటు సునీల్ గారికి కానీ కోటేశ్వర గారికి కానీ డబ్బుల పరంగా డబ్బులు మిగతా ఆర్టిస్టులు టెక్నీషియన్స్కి వాళ్ళకు కూడా ఫ్యూచర్ ఉండేటట్టు ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్గా ఇది ముందుకెళ్ళేటట్టు ఉండాలని కోరుకుంటూ ఇంతమంది శుభాశీస్సులతో ప్లస్ మీడియా వ్యక్తి ప్లస్ నిర్మాత నుంచి ఒక దర్శకుడైన ఎంఏ చౌదరిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరియు పత్రిక విలేకరు ప్రింట్ మీడియా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వివి ఇంటర్నేషనల్ మూవీ వీర ఖడ్గం మూవీ సోషల్ ఫ్యాంటసీ మరియు ఈ 300 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రను తీసుకొని ఆధారంగా చేశారు. దీనికి నిర్మాత కోటేశ్వర గారు మరియు సునీల్ గారు దర్శకులు ఎంఏ చౌదరి గారు స్టార్టింగ్ నేను ఎంఏ చౌదరి గారి దగ్గర ఒక 9 సీరియళ్లకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశా. దాని తర్వాత సంగీతంలోకి మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చింది చౌదరి గారే. మేము మంచిగా కలిసి ఉంటాం ఇప్పటికీ. దీంట్లో వచ్చేసి 4 సాంగ్స్ ఉన్నాయి. మెలోడీ సాంగ్ వచ్చేసి సునీత గారు పాడారు, లలిత సాగరి గారు పాడారు, మళ్ళీ మరియు సాహితి గారు రామకృష్ణ గారు. దీంట్లో రీ రికార్డింగ్ స్కోర్ చాలా బాగుంది. మూవీ కూడా చాలా బాగా చేశారు.
నాకు ఇది మంచి అవకాశం, నేను ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశాన్ని నాకు చౌదరి గారు ఇచ్చారు. ఇంకా నా మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.